ఈ ముదరాష్టపాడు ఏడా ప్రశాంతంగా ఉండనియ్యాడు. ప్రశాంతంగా నాలుగు రోజులు మమ్మల్ని ఇంటికడ ఉందామంటే పెద్ద గణకం చేసి కూర్చున్నాడు. ఇప్పుడు నేనేమన్నా గట్ల వరుతున్నావు కదా. ఏడుకోయినా ఒకటే లుంగి లుంగి టవాల్ లుంగి టవాల్ వేసుకుని వస్తాడు. లుంగి టవాల్ అంటే నేను వేసుకునేది ఇవేనా? ఇంకా వేరేదేమన్నా కొత్తది ఉన్నాయి వేసుకోనికి? జర కుల్ల కుల్ల ఉంటుంది అని వేసుకున్నా. ఇప్పుడు ఏం పరుగు పోయిందా నీది కంతగానము? సరే సరే, నీ ఇజ్జత్ బాగానే పోయింది కానీ జర నీళ్ళు పట్టుకురా తాగుతా. ఏమే కాదు, ఇప్పుడు ఏమైందని కంతగానం కొరుతున్నావే? ఎవరైనా ఇంట చుట్టుపక్కల ఇజ్జత్ పోతుంది. ఏమంటివి ఇజ్జత? ఏడున్నది ఇజ్జతు? నిన్న ఏషంలో మన ఇజ్జతు మమ్మల్ని ఇంటికడ ఉందామని నాలుగు నిర్ణయపోతివి. అసలు బాగా అదని చెప్పరు రాదు కానీ ఇది అమ్మ ఉంటుందా? ఏయ్, నిన్న నీ ముఖం చూసి వదిలేసింది, లేకపోతే ఒక్కొక్కని ఒకటే గుద్దుకు చంపేస్తుండే ఏమనుకున్నావు? అట్లనే ఉన్నాయి. నిన్న నుంచి ఏం తిన్నాయో ఏమో, ఆ కుషం ముచ్చట్లు పెట్టుకుని మస్తు పోయి పెట్టాటికి. పోయి పోయి పొద్దుగాల నీ నోట్లో నోరు పెట్టినా చూడు, అది నా పెద్ద తప్పు. చిచి ప్రశాంతత ఉండనే ఉండదు, తిడుతూనే ఉంటది. ఏమని అంట తిడుతూనే ఉంటది. ఊర్ని ఆవుల్ని దొడ్లకెళ్ళి బయట గిడిచి పెట్టినట్టున్నారుగా, ఎవరు కావచ్చు? నేను వచ్చే ముందేమో రామాయణం మొదలు పెట్టడం ఏందే సప్పుడు లేవు. అవును కాని ఏం వండుతున్నావు? దొండకాయ కనిపిస్తలేదా? అబ్బో అబ్బో అంటున్నావు గాని ఆవులకు మేత వేసి వచ్చినవా లేకపోతే ఊపుకుంటూ వచ్చినవా? అబ్బో పోయిందే మేత వేయనికాయ, మళ్ళా మేత వేసి వచ్చినవా అని రాగం తీయబడితేందే? రాగం తీయనా? మరి నాలుగు రోజులు మమ్మల్ని ఇంటికడ ఉందమ్మని పోతి ఉండనీయకపోతి ఏడా ఉండని ఈ పళ్ళ మొక్కపోడు. పళ్ళ మొక్కపోడు గిల్ల మొక్కపోడు అన్నావు అనుకో, మంచిగుంటే చెప్తున్నా. ఏమో బాగా ఎక్కువ మాట్లాడుతున్నావేంది? ఈ టమాట చాలు నువ్వు ఉన్నావు అనుకో, ఎట్లుంటావు ఊహించుకో. ఏం లేదు. నేనేమన్నానే ఏం మాట్లాడుతున్నావు అన్నా గంతే, ఏం లేదు. సరే కాని నువ్వు నీ పని కాని స్నానం చేసి వస్తా. సరే సరే వడతీ తిండు ముద్ద. ఏందా ఇది మొత్తం పొగ పొగ పెట్టినావు ఇంట్లో? ఇగో గట్ల పోయి ఊర్లో పోయి గట్ల అట్లా తిరిగి వస్తా. ఏమంటున్నా? అవును గాని కొత్త పెళ్లి కొడుకులా నున్నా తయారయ్యి ఏడిపోతున్నావు. పోయేది ఏడున్నదే ఊర్లో తిరిగా కారాండ్ర వల్ల అవుతుంది. గట్ల గట్ల పోయి తిరిగి వస్తా, వంట కాలేదు కదా, ఇంకా అయ్యేలోపు వస్తా. పోతున్నావా? పోయిగా నీకు అడిగితే మన ఉన్నా అది పో, ఊర్లో తిరిగి నెత్తి మీద పెట్టబెట్టుకుంటా. పోసే
నేను మాసిన ముఖంతో గట్లనే నీకు దండం పెడతా, ఎప్పుడు నువ్వు చెప్పినట్టే అవుతుంది. అబ్బు దీనికి ఏం తక్కువ లేదు. సరే దీ వస్తా. కాకా బాగేనా? వస్తా మళ్ళీ వస్తా. అమ్మమ్మ బాగున్నావా? ఏమా బామ్మడి చాలు ఇంటికాడ పండుగండే అయిపోయింది. తిన్నా మంచిగా తిన్నా? జోరుగానా జోరుగానా, అందుకే రెండు రోజులు ఉండొచ్చిన. చిన్న లొల్లి కూడా అయింది ఆడ. పిల్లలు ఎక్కడ పోయింది? ఇంటికాడనే ఉన్నారు. ఇట్లా తిరిగిపోదామని వచ్చిన ఊర్లో. మరి ఎన్నళ్ళేంది కాకి నెత్తి మీద దన్నుడేంది? ఇదేదో శని ఉన్నట్టున్నది కాని అమ్మా అపశకనమే ఇది. ఏం లేదురా? అవ్వా లేదో ఫిటింగ్ పెట్టుకుంటే కదా ఊర్లో పోకుండా అయిపోవు. కాకి నెత్తి మీద దన్నిందని ఈమె కానీ తెలిస్తే మళ్ళీ లొల్లి లొల్లి చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దు? చెప్తే మళ్ళా నువ్వు తిడతావేమో అని భయం అవుతుంది. చెప్పేసావు ఏందా? అది నన్ను కాకి దన్నిందే, కాకి దన్నిందే. అప్ప నుంచి మసులుతా ఏందో అనుకున్నా. కాకి దంతే కాకి కన్నా ఉన్నట్టు నష్టపోడా. అరే ఓరు మాదిగా, రాజమాములు ఇంట్లో ఏమో లొల్ల అవుతున్నట్టుందిగా. లొల్ల అంటే మనకు కడుపు ఉబ్బుతుందా? పోయి చూద్దాంపా. ఏం లొల్లో? మరి ఎట్లనే గండం పోవాలంటే సావు కబురు పంపాలే. సావు కబురు అయితే పంపుదాం గాని ఇంత జల్దీ మన కోసం ఎవరు చేస్తాడే? మన ఇంట్లో పెళ్లికి మందిట్లో తిండి పెడతామా? ఎవరో కాదు, నువ్వు వచ్చినట్టే కబురు పంపాలే. నీ అమ్మ కడుపు మాడా మాడా, అటు ఇటు పోయి నాకే పగ్గం వేసినావే. చిన్న దెబ్బ తాకిందంటే నేమ్మ అమ్మ తట్టుకోదు. అట్లాంటిది సచినాన్ని కబురు పెడితే ఉంటాదే, గుండె ఆడి వస్తుంది అప్పుడే. నీకు దండం పెడతా, వేరే ఉపాయం ఏదైనా ఉంటే చూడే. ఓ పల్లమ్మక పోడా, సచిన్ అంటే నిజంగా సచిన్ కాదు, సచినట్టుగా నటించాలే. ఎంత నటించినా సచిన్లోని కబురు పెట్టాలి కదా. చెప్పేలోపే మా అమ్మ చచ్చిపోతుందే, నీకు దండం పెడతా, ఏదైనా ఉపాయం చూడే. ఓ మామా ఏంద్రా లొల్లిలే కనిపిస్తున్నా? అది ఆల్మోగులు మాట్లాడుకుంటే లొల్లే కనిపిస్తున్నా అదరా నీకు? ఎవరింట్లో లొల్ల అవుతుంది, ఏ సందులో లొల్ల అవుతుంది, ఎవరింట్లో పుల్ల పెడదాము అనే గాడికి మాత్రం మస్తుంటావురా నువ్వు. మేమేదో మాట్లాడుకుంటున్నాము. మామ గంధ కోపడుతున్నావేదో మామ? ఏదో ఇంటి పక్క ఇల్లాని వచ్చినాం, లొల్ల అవుతుందేమో అని. అయినా నాకేమో డౌట్ కొడుతుంది. సరే తి పోతున్నా. మా బాధ మాకుంటే ఏదో లొల్లి ఎట్లా చేద్దామే. సరే పోదాం. దగ్గరలో ఉన్నా అడగలా పంతులు? పోదాం అడుగుదాంపా ఎట్లా చేద్దాము ఏంది.
ఉండడం లేడు. అరే నేనేం చేసిందే, కాగితం తో నా తప్ప. తప్ప కదా, ఊరంతా తిరిగొస్తావు. పంతులు దగ్గరే ఉంటాడు, ఏడిపోతాడే. నమస్తే పంతులు. నమస్తే. నమస్తే. ఏమమ్మా బాగున్నారా? మా బాగున్నాం పంతులు. ఎట వచ్చారు? మీ దగ్గరకు వచ్చినాం పంతులు. అగో ఏం పని? ఏం పని? ఏం చెప్పమంటావు పంతులు, ఇది చేసే పనులు అన్నీ గట్లనే ఉంటాయి. ఏమైందమ్మా, ఏం చేసిండు? అసలు ముచ్చట చెప్పరాదు. ఏం చెప్పాలా పంతులు, నేను చెప్పిన మాట ఒక్కడు కూడా విన్నాడు? ఇంట్లో ఉండు అంటే ఉండడు, ఊరంతా తిరిగి వస్తాడు. కాకి దండి వచ్చిండు, ఏనన్నా చూపెట్టి ఏనన్నా చూపెట్టి అంటే నీ దగ్గరకు వచ్చిన పంతులు. కాకి దండితే నా దగ్గర రావాల్సింది ఏముందమ్మా? అందరు తెలిసిన ముచ్చట నేనే, సావు కబురు సల్లగా చెప్పాల్సిందేనా? ఇంకంత మాట అన్నకు పంతులు నీకు దండం పెడతా. సావు కబురు అంటేనే గుండెలు తడక్కుమంటుంది. ఇంకా ముచ్చట కానీ ఆమె తెలిసింది అనుకో, ఆమెనే పుట్టుక్కుమంటది. జర ఏదైనా ఉపాయం చెప్పు పంతులు, నీకు దండం పెడతా గాని. ఏం చెప్పాలనే, ఏం చెప్పాలమ్మా? దీనికి ఉన్నది ఏం చెప్పాలమ్మా? వింటలేరుగా మీరు. ఓ పని చేయరిగా, మరి ఈ దోషం పోవాలంటే హనుమాన్ గుడి ఉందిగా మన ఊళ్ళే, ఆ హనుమాన్ గుడి చుట్టూ రోజు 11 ప్రదక్షిణలు 3 వారాలు చేయాలి, అంటే 21 రోజులు చేస్తారా? అబ్బా అమృతం లేక ఎంత మంచి మాట అన్నావు పంతులు. 3 వారాలు కాకపోతే 4 వారాలు తిరుగుతా, దోషం పోతుంది అంటే దానికంటే ఇంకా మంచి ముచ్చట ఏమున్నది? ఏమంటారే? ఏమంటావు అంటావు? ఇప్పుడు అంటావు మళ్ళీ 4 వారాలు కాదు పంతులు, 5 వారాలు తిరుగుతా అంటావు. మళ్ళీ ఊరంతా తిరుగుతావు, ఏదో క్వశ్చన్ నెత్తి మీద పెట్టుకొని వస్తావు. నడువేగా. అరే నేను కావాలని చేస్తున్నానే, అది నీ కాగితాన్ని ముచ్చట నాకు తెలియదా తెలియదా, నేనేం చేయాలి చెప్పు. అదే కదా, ఊరంతా తిరిగి చెడు పెట్టుకొని వస్తావు, నన్ను ఏమైనా చూపెట్టు, నన్ను ఏదైనా చూపెట్టు అంటావు. మళ్ళీ ఇక పంతులు కూడా ఏదాక చెప్తాడు మనకు. సరే దీ పంతులు, ఆమె అట్లనే ఉంటుంది, పోయేస్తాం. పోయేస్తా పంతులు. నడు. సరే బాగానే. వీడోగడు 3 వారాలు ప్రదక్షిణ చేయరా అంటే 4 వారాలు తిరుగుతా అంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటుంటాడు వీడు, గమక్ తక్కువ. పోరా పో, నీ పని చూసుకో, నా పని నేను చేసుకుంటా. అన్నా వా అన్నా, నువ్వేదో డౌట్ కొడుతుందంటే ఏమో అనుకున్నా, రాజమామేందకి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరుగుతుండు. నేను చెప్పలేదు ఏమో డౌట్ కొడుతుందని. అవునే అన్నా. ఏంది కథ తెలుసుకుందాం బా అన్నా. పంపారా? ఏం లేదురా, మొన్న పంతులు నీకు దిష్టి బాగా తగిలింది అన్నాడు, అందుకే హనుమాన్ చుట్టూ గుడి చుట్టూ 2 చుట్లు తిరుగుమన్నాడు, అందుకే తిరుగుతున్నారా? ఏం లేదు ఏం లేదు. అయితే మా గని బండి తెచ్చిరా మీరు. తెచ్చిరా? ఒక చుట్టూ ఉంది, తిరిగొస్తా. బండి తెలియదురా, నన్ను కూడా ఆడ వరకు తీసుకోబోరి. హాయ్ ఫ్రెండ్స్, చూసిండు కదా, మూఢనమ్మకాల మీద ఎటువంటి ఆలోచనలతోని అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు జనాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసినటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ని మీరు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట మాత్రం గట్టి కొట్టురి.